ముందుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు. నైపుణ్య శిక్షణకు మైక్రోసాఫ్ట్ త్వరలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం. ఏటా 1.60 లక్షల మంది విద్యార్థులకు తర్ఫీదు. 6 ప్రధాన రంగాల్లో టెక్నాలజీ వినియోగ పెంపుపై ప్రత్యేక దృష్టి. ఐటీ 6 సిఎక్స్ఓ సదస్సులు వివిధ శాఖల కార్యదర్శులు. ఆసుపత్రిలో సచిన్. వారం రోజుల కిందట కరోనా బారిన పడ్డ టీమిండియా మాజీ కెప్టెన్ సచిన్ ముందు జాగ్రత్తగా శుక్రవారం ఇక్కడి ఓ ఆసుపత్రిలో చేరాడు. ఈ విషయాన్ని అతడు ట్విట్టర్లో ప్రకటించాడు. కరోనా నుంచి నేను కోలుకోవాలని ప్రార్థించిన అందరికీ కృతజ్ఞతలు. డాక్టర్ల సూచన మేరకు ముందు జాగ్రత్తగా ఆసుపత్రిలో చేరా. త్వరలోనే ఇంటికి వచ్చేస్తా. పేటిఎం గూగుల్ పే యాప్తో ఏటీఎం నుంచి నగదు విత్డ్రా. కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టిన ఎన్సీఆర్ కార్పొరేషన్ సిటీ యూనియన్ బ్యాంక్ ఏటీఎంలో ఇప్పటికే అందుబాటులోకి సేవలు. త్వరలో మరిన్ని బ్యాంకుల ఏటీఎంలో. కరోనా దూకుడు. 24 గంటల్లో 1288 మందికి పాజిటివ్. గుంటూరులో మళ్ళీ 300 దాటిన కేసులు. చిత్తూరు విశాఖ కృష్ణాలో అదే ఉధృతి. రాష్ట్రంలో కరోనాతో మరో 5 మృతి. మయన్మార్లో పిల్లల్ని కాల్చి చంపేశారు. తూటాలకు 43 మంది బాలల బలి. సేవ్ ద చిల్డ్రన్ స్వచ్ఛంద సంస్థ వెల్లడి. పరిషత్ ఎన్నికల బహిష్కరణ. రాజకీయ పార్టీలతో శుక్రవారం ఉదయం సమావేశం పెడుతున్నట్లు గురువారం లేఖలు పంపారు. అది జరగకముందే రాత్రికి రాత్రే నోటిఫికేషన్ ఇచ్చేశారు. వారం రోజుల్లో ఎన్నికలు అయిపోవాలని ముఖ్యమంత్రి ఆదేశించగానే దాన్ని పాటించడానికి ఎన్నికల కమిషనర్ ఉంది. దొంగ పోలీస్ కలిసిపోయినట్లు అధికార పక్షము ఎన్నికల సంఘం కలిసిపోయాయి. ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు హత్య చేశాయి. చంద్రబాబు అఖిలపక్షం బహిష్కరణ. ఎస్సీసీ సమావేశానికి రాని టీడీపీ జనసేన బీజేపీ సిపిఐ. హాజరైన వైసీపీ కాంగ్రెస్ సిపిఎం టీఆర్ఎస్. మధ్యలోనే బయటకు వచ్చిన మస్తాన్ వలి. నాన్నను చంపి 2 న్యాయం ఇంకెప్పుడు. మా నాన్నది రాజకీయ హత్య. సిబిఐ విచారణకు 7 దాటింది. జగన్ ప్రభుత్వంలో జవాబు లేదు. న్యాయానికై ఎక్కని గుమ్మం లేదు. జాప్యంతో సాక్షులకు ప్రమాదం. వివేక కుమార్తెతో సునీత ఆక్రోశం. ఢిల్లీలో మీడియా ముందుకు. మండిన ఎండ సాధారణం కన్నా 5 నుంచి 9 డిగ్రీలు అధికం. కందుకూరులో 45.9 డిగ్రీలు నమోదు. తెలంగాణ న్యూస్కి స్వాగతం. ధరణి ఇదేం ధోరణి. 6 నెలలైన పోర్టల్లో ఇంకా చిక్కుముళ్ళే. వారసులకు ఇబ్బందులు. పాస్బుక్ లేకుంటే ఫౌతీ లేదు. పాస్బుక్లో విస్తీర్ణంలో తేడాలు. సరిచేసే వ్యవస్థ ఏది. గతంలో రిజిస్ట్రేషన్ అయిన భూములకు మ్యూటేషన్ ఎప్పుడు. భాగస్థుల ఆస్తుల అమ్మకాలు. కొనుగోలుకు నో ఆప్షన్. సంస్థ పలువురు డైరెక్టర్ల పేరిట రిజిస్ట్రేషన్కు నో ఛాన్స్. స్లాట్ రద్దు చేసుకుంటే చెల్లించిన రుసుము కోసం నిరీక్షణ. గోదావరి మింగేసింది. స్నానానికి దిగిన 6 దుర్మరణం. శుభకార్యానికి వెళ్ళి మృత్యువుడికి. నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం. మృతులందరూ బంధువులే. వారిద్దరు తోడళ్ళు. మరో తోడళ్ళు ఇంట శుభకార్యానికి పిల్లలతో సహా వెళ్ళారు. తర్వాత గోదావరిలో స్నానానికి దిగారు. ముందుగా నదిలో దిగిన 2 చిన్నపిల్లలు లోతును అంచనా వేయలేక మునిగిపోయారు. వారిని కాపాడే ప్రయత్నంలో మరో 5 మునిగిపోయారు. వీరిలో 6 దుర్మరణం పాలవ్వగా ఒకరిని స్థానికులు కాపాడారు. నిజామాబాద్ జిల్లా మాక్లూరు మండలం గుత్ప గ్రామానికి చెందిన సూర సురేష్ తన కుమారుడి కేశఖండన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. హైదరాబాద్కు ధీటుగా 2 జిల్లాలు. రంగారెడ్డి మేడ్చల్ అభివృద్ధికి చర్యలు. సమస్యలన్నింటినీ పరిష్కారం చూపాలి. ఎమ్మెల్యేలతో ప్రణాళిక రూపొందించాలి. సీఎస్ సోమేశ్ అధ్యక్షతన నోడల్ ఏజెన్సీ అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు. 2 జిల్లాల మంత్రులు ఎమ్మెల్యేలతో సమీక్ష. ఈ వార్తలు ఇంతటితో ముగించబడ్డాయి. నమస్కారం.